గెలవనే సీఎం అది ఎవరు గెలవరు. ఎంతమంది వచ్చిన ఎంతమంది వచ్చిన ఎంతమంది చేసిన వాళ్ళు పందుల గుంపు చిన్నలు చిన్నలు వచ్చినట్టు జగనే సీఎం అది ఇది అనుకునేదే ఉంది. కానీ ఒకటన్నా ఇప్పుడు జగనే సీఎం జగనే సీఎం అని మీరు అంటున్నారు, మరి వాళ్ళందరూ ఇప్పుడు మీరే అంటున్నారు అందరు కలిసి వస్తున్నారు అని చెప్పి మీరు ముగ్గురుమే ఒకవేళ గెలుస్తారు. ఎవరు జగన్ ఈ పులి జగన్ పులి గెలుస్తారు అది. మరి ఇప్పుడు జగన్ పులి అంటున్నా ఆ పులిని తొక్కేస్తాను పాటలు కన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఎవడో ఏదో మంచి తొక్కుతాయని పవన్ కళ్యాణ్ ఏదో మంచి పాడకంగా వాడికి ఏం తెలిసి ఈసారి ఓడిపోతే వాడిని చెప్తే కొడతారు జగన్ చెప్తే కొడతారు. ఆడేళ్ళు మొన్న అన్నారు చెప్తే కొడతామని పోగదాన్ని ఈసారి ఓడిపోతే వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఆడ కొడతారు అది అంత గ్యారంటీ. కానీ ఒక మాట చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబు కొడుకు కూడా ప్రతిసారి ప్రతిసారి జగన్ సైకో సైకో అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరు రాను అజయ్ మళ్ళీ ఎన్టీఆర్ రావడం మాత్రమే ఎన్టీఆర్ రావడం మాత్రమే గెలుస్తున్నాను. ఈ చంద్రబాబు గారు చంద్రబాబు చేయని కాలేడు చేయలేడు అది. కానీ అన్న ఇప్పుడు సరే మీరు అటు వాళ్ళ చెల్లెలు జగన్ చెల్లెలు కూడా జగన్ ఓట్లు అయితే అని చెబుతుంది షర్మిళ. ఎవరు షర్మిళ చర్మిళ ఇవన్నీ ఒట్టి మాట్లాడి మా అనుకోవద్దు తప్పు ఇద్దరు. ఈ చర్మిళ గెలవదు, పవన్ కళ్యాణ్ గెలవడు, చంద్రబాబు గెలవడు, జగనే సీఎం అర్థమైందా? ఈ టిప్పు కూడా మళ్ళీ ఎన్టీ రామారావు మాత్రం ఖచ్చితంగా సీఎం అవుతుంది అది. ఎన్టీ రామారావు రావా మామూలు చిన్న అది ఆద్య చిన్న తీసిందా వాడు వస్తే మళ్ళీ టీడీపీ వచ్చింది. అది చెప్పేది కాదు చేసేది కాదు. వీళ్ళు వీళ్ళు చేపలు ఏంటంటే కొడుకు చీమ చేయని పట్టుపడుతుంది చేపనాయుడు అది నగాడుతూ కొంత ఎక్కదు అది.